శివం బియాదు శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి ఈ రాహుకేతుల యొక్క సంచార వేద గమనం ఏదైతే మారుతుందో దానివల్ల ఎటువంటి ప్రభావితమై ఉంటుంది, వాటి యొక్క ఇంపాక్ట్ వృషిక రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 23వ తారీఖు అంటే మన సెప్టెంబర్ 23వ తారీఖు నాడు కేతు వృషిక రాశిలోకి వస్తున్నాడు, రాహు అన్నాడు వృషభంలోకి వస్తున్నాడు. వృషిక రాశి అంటే అక్కడ మనకు జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం, విశాఖ 4వ పాదం ఈ 3 కనబడుతుంటాయి. రాశిలో కేతు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా తీసుకొచ్చే రాశిలో కేతు ఉంటాడు. అలాగే సప్తమంలో రాహు ఉంటాడు, ఉచ్చస్థితిలో కనబడుతున్నాడు. సో రాహుకేతుల యొక్క ప్రభావం అంటే ది మోర్ కమ్యూనికేషన్ స్కిల్స్, బాగా ఇంటలెక్చువల్ ప్లానింగు, డిజైనింగ్, ప్రోగ్రామింగు, ఏమ్ గోలు థీమ్ ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా ఈ వృషిక రాశి వారికి ఇన్నోవేటివ్ థింకింగ్గా ఎన్నో పనులు చేయడానికి అవకాశం ఇస్తాడు కేతు. అక్కడ కేతు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, అదే నీచన ఉన్నాడు అనుకోండి వాడు ఇంకో రకంగా ఇబ్బంది పెడతాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి తనుభావం మీద వాడికి వచ్చాడు కాబట్టి చంద్రుడు అంటే మనోకారు కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తీసుకునేవాడు. వీళ్ళిద్దరు కలిసిన వాడు మనసుకు సంబంధించిన ఆలోచన సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి సప్తమంలో రాహు రెడీ అయి ఉంటాడనమాట. అంచేత ఏంటంటే ఈ సమయంలో ఏమైనా కొత్త వెంచర్స్ కానీ, కొత్త డెవలప్మెంట్స్ కానీ, కొత్త ఇన్నోవేటివ్ థింకింగ్తో ఏమైనా ప్లానింగ్ కానీ, ఇవాళ రేపు అంతా డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసేసింది కాబట్టి వాటికి సంబంధించిన ఆలోచనతో ఏమైనా చేయాలనుకున్నా కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన స్థితిలో ముందు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఈ వృషిక రాశి వారు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పడానికి అవకాశం అనమాట. దానితోడు రాహు 7 గంటలు ఏం చేస్తారంటే వాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంటి ఇల్లాలు అంటే ఈ వృషిక రాశి వారు మగవాళ్ళు అయితే వాళ్ళ ఇంటి ఇల్లాలు, ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఇంటి యజమాని అంటే హస్బెండ్, వాళ్ళకి ఒక ఉచ్చమైన స్థితికి తీసుకెళ్ళడం, యోగంలో కూర్చోపెట్టడం ఇవన్నీ ఈ యొక్క వృషభంలో రాహు రావడం వల్ల జరిగే అవకాశం కనబడుతుందన్నమాట. సో ఇందులో భాగంగా మనం మాట్లాడుకుంటే ఇదే సమయంలోని గత నెక్స్ట్ కమింగ్ 3 మంత్స్లో కూడా మనం ఆలోచిస్తే గురుడు కూడా ధనస్థానంలో అద్భుతంగా కనిపిస్తున్నాడు స్వక్షేత్రంలోని. అక్కడ ఒక 15 వరకు ఉంటాడు అంటే ధన కుటుంబ వాగ్ విద్యాస్థానం వాడు ఉండడము, లగ్నంలో కేతులో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసేవాడు ఉండడం, సప్తమంలో రాహు ఉచ్చస్థితిలో ఉండడం, కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉండడము ఇవన్నీ కూడా కలిసి అంశాలు. తృతీయ స్థానంలో శని అద్భుతం, శని అక్కడ 2 ఇయర్స్ ఉంటాడు. ఇంకా విక్రమస్థానంలో స్వక్షేత్రంలో వాడు అయ్యి ఉండడం అంటే 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు శుభాన్ని సూచిస్తాయి. ఇక్కడ అద్భుతమైన స్థితి ఏంటంటే 3 ఇంట్లో శని ఉన్నాడు, 6 ఇంట్లో చూస్తే కుజుడు ఉన్నాడు. అంటే 2 పాపగ్రహాలు కరెక్ట్గా పంచుకున్నట్టు ఉన్నాయి. అంటే 3-6 హౌసెస్లో ఉండడం ఒక యోగంగా చెప్తాం మేడం. 3, 6, 11 స్థానం, 11 స్థానంకి వచ్చేసరికి అక్కడ ఆల్మోస్ట్ బుధుడు ఉన్నాడు. అక్కడ బుధుడు కాకపోతే రవి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ప్రస్తుతానికి పరిస్థితి ప్రకారం చూస్తే అంటే అది కూడా మనం పాపగ్రహం కింద చెప్పుకుంటాం. సో 3, 6, 11 స్థానాల్లో 3 ఉచ్చస్థితిలో ఉన్న మంచి గ్రహాలు ఉన్నాయి. అంటే ఇక్కడ సెప్టెంబర్ మాసంలోని అక్టోబర్ మాసంలోని ఒక నిర్ణయం ఏదైతే తీసుకుంటే అందులో ఒక అద్భుతమైన యోగంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేడం. గురుబలం ఉంది, కేతు బలం ఉంది, శని బలం ఉంది, కుజబలం ఉంది, రాహుబలం ఉంది, అలాగే రవి బలం కూడా ఉంది, 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 6 ప్లానెట్స్ ఒక సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకురావడానికి దోహదం చేస్తున్నది కాబట్టి దిస్ అ బెటర్ ఆప్షన్ ఫర్ వృషిక రాశి వాళ్ళకి మాట. వాళ్ళు కొంచెం ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు అనుకోండి, అలాగే రాజకీయ రంగంలో ఉండడం ముందుకు వెళ్ళడం కానీ, ఎడ్యుకేషన్ లైన్లో కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, ఎడ్యుకేషన్ లైన్లో ఇన్నోవేటివ్ థింకింగ్గా ఏదైనా మనకు డిజిటల్ మార్కెటింగ్ వేలో ఏమైనా చేద్దాము అనే ఆలోచనతో ఏదైనా వ్యాపారం చేయడానికి ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేయగలిగినా అందులో కూడా ఒక సక్సెస్ఫుల్ అవ్వడము. హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటే అది సక్సెస్ఫుల్, అలాగే పీజీ, ఎంఎస్, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ సమయం అనేది ఈ యొక్క వృషికంలోకి కేతు సప్తంలో రాహు రావడం ఈ 1.5 ఇయర్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ వృషిక రాశి వరకు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ మెనీ డేస్ అంటే లాస్ట్ మెనీ ఇయర్స్ కూడా కొంచెం పెండింగ్లో ఉన్న ఎన్నో అంశాలని అదొక్కసారిగా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది రాహుకేతువులు. అంటే ఇది గుడ్ టైం ఫర్ వృషిక రాశి వారు కాబట్టి కొంచెం ప్లానింగ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయం తీసుకుని కలిసికట్టుగా నిర్ణయం కూడా చూసుకుని అది ఎంతవరకు సక్సెస్ఫుల్, ఎంతవరకు అని ఇంకా సెకండ్ థాట్ పెట్టుకోకుండా ముందు అడగడానికి వేయడం ప్రయత్నించండి. ఇప్పుడు ప్లాన్ ఇస్ కరెక్ట్ అంటే థీమ్ కూడా కరెక్ట్ ఉండి ముందుకెళ్తే సక్సెస్ఫుల్ అవుతారు. లఘు పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు, లఘు పరిశ్రమ అనుకోండి, వ్యాపారంలో తీసుకుంటే రైతాంగానికి సంబంధించిన అగ్రి గోల్డ్ అనుకోండి, అగ్రి ఆర్గానిక్ ఇండస్ట్రీకి సంబంధించిన అనుకోండి, మెడికల్ ఇండస్ట్రీకి సంబంధించండి, ఇలాగ అన్ని వర్గాల వారికి కూడా, అన్ని వర్గాల వారికి కూడా, అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా ఈ 1.5 ఇయర్ కేతు ప్లస్ రాహు కాంబినేషన్ అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది మేడం. అపార్ట్ ఫర్ దట్ ఆకస్మిక ధనలాభాలు,
తర్వాత చాలామంది ఇళ్లలో ఏం చేస్తున్నారంటే ఇంటి ఇళ్ళ పేరు మీద వ్యాపారం పెట్టడం కానీ స్థలాలు పెట్టడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. అలాగా యజమాని కూడా ఏం చేస్తున్నాడంటే ఒకసారి అత్తవారి దగ్గర నుండి వచ్చిన ఆస్తిని బిజినెస్లో పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వాటన్నిటి కూడా ఈ సమయం అనేది చాలా అద్భుతమైన సమయం. దాన్ని 10 రెట్లు చేయడానికి అవకాశం ఉంది. స్పెక్యులేషన్ బాగా జరుగుతుంది, అందులో కూడా మనకేమీ సందేహం లేదు. ఇవన్నీ ఓటి మనకి ఏంటంటే వృశ్చిక రాశి కంపేర్ టు అదర్ రాసెస్ ఈ రాహుకేతుల యొక్క ప్రభావం, అలాగే గురువు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం, అలాగే మనం చూస్తే కుజుడు యొక్క ప్రభావం, ఇవన్నీ ఒక పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అద్భుతమైన సమయం అని చెప్పచ్చు. అదృష్టం చేతిలో ఉన్నాయని చెప్పచ్చు. కొంచెం వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే గురు మంత్ర సాధన అంటే దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ వెళ్తే, ఎందుకంటే ఈ రాశికి ఆల్మోస్ట్ కుజుడు అధిపతి అయినప్పటికీ కుటుంబ స్థానంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే మొత్తం అంతా సెట్ అయిపోతుంది. చూసారు మనకు 2020 క్రికెట్లో అంటాడు మొదటి ఓపెనర్స్ కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఆడితే మాత్రం మిగిలిన వాళ్ళు ఈజీ గెలిచేస్తారు. అట్లాగా ఈ లగ్నము బాగుంది, లగ్న ద్వితీయంలోని గురుడు బాగున్నాడు, వీళ్ళిద్దరు కాంబినేషన్ గురుడు సంబంధించిన మంత్రం, లగ్నానికి సంబంధించిన గణపతి మంత్రం, ఇవి రెండు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ముందుగానే వెళ్ళగలిగితే మాత్రం ఆల్మోస్ట్ యూఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.